నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి భార్య ఇందిరమ్మపై రాళ్లదాడి చేశారు. ఇక బనగానపల్లి అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి కాటసాన కుమారుడు రాళ్లదాడి చేశారు. అలాగే రాళ్లదాడిలో ఇద్దరికి గాయాలైనట్లుగా తెలుస్తుంది. నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇక టీడీపీ ప్రచారాన్ని అడ్డుకున్నారు వైసీపీ నేతలు. ఇక ప్రచారం చేస్తున్న కూటమి అభ్యర్థి జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరమ్మపై రాళ్లదాడి చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి. బనగానపల్లి పట్టణంలో హైటెన్షన్ నెలకొందని చెప్పొచ్చు. ఇవాళ ఉదయం టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఉదయం పట్టణంలోని సొంత మార్కెట్లు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి తనయుడు కడత నోబడితో పాటు వారి అనుచరులు రాళ్లు వీటంతో ఒకరికొకరు ఏదైతే ఉందో ఏ వర్గాల్లో కూడా రాళ్లదారి చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో టీడీపీ వర్గీయులకు గాయాలైనవి. ఈ నేపథ్యంలో బనగానపట్టణంలో ఉధృత వాతావరణం తొడిగిస్తున్న నేపథ్యంలో అయితే బీసీ ఇందిరమ్మపై జరిగిన రాళ్లదారిలో ఎమ్మెల్యే ప్రస్తుత వైసీపీ అభ్యర్థి కడత నన్నుడు ప్రత్యక్షంగా పాల్గొన్నారని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికులు చర్చించడం ప్రభుత్వం దారితీసిందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ ఇవాళ ప్రచారం నిర్వహిస్తున్న సంత మార్కెట్ లో ఒకరికొకరు అడ్డుకోవడం ఎదుర్కొనడం ప్రచారం నిర్వహించిన నేపథ్యంలో ఒకరికొకరు ఎదురుపడే నేపథ్యంలో అక్కడ సంత మార్కెట్ లో ఉన్న రాళ్లతో అదే విధంగా వచ్చేసి కుర్చీలు అదే విధంగా వచ్చేసి ఏదైతే ఉన్నా అక్కడ ఉన్న పలు కూరగాయలతో కూడా ఒకరికొకరు ఏదైతే దాడి నిర్వహించడం జరిగింది. మొత్తానికి చూస్తుంటే మాత్రం ఒక్కసారిగా బనగానపల్లి పట్టణంలో సంత మార్కెట్ ఉద్రిత తొలి చేసుకుంటే పట్టణంలో మొత్తం హైటెన్షన్ నెలకొని చెప్పొచ్చు. పట్టణంలో మొత్తంలో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. ఏ క్షణం ఏం జరుగుతుందనే టెన్షన్ నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి పోలీసులు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మౌనిక ఖలీల్, అక్కడ టీడీపీ నాయకులకి అలాగే కూడా పోలీసులకు కూడా గాయాలైనట్లుగా తెలుస్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ? అంటే ఏదైతే ఉంది, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సంత మార్కెట్ దగ్గర పెద్ద ఎత్తున కూడా పోలీసులు మోహరించడం జరిగింది. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తెలియ చేసుకోకుండా పోలీసులు అటు టీడీపీ వాళ్ళని ఇటు వైసీపీ వాళ్ళని కూడా ఏదైతే ఇరు వర్గాలలో కూడా వాళ్ళందరినీ కూడా ఎక్కడికెక్కడికి పంపించడం జరిగింది. దీనిపైన పోలీసులు మరి ఏదైతే టీడీపీ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మేము ప్రచారం చేస్తున్న నేపథ్యంలో వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మేము ఖచ్చితంగా కేసు పెడతామని చెప్పేసి కూడా వాళ్ళు ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ బనగానపల్లి పట్టణంలో మాత్రం ఒక్కసారిగా ఈ ఉధృత చోటు చేసుకోవడంతో అటు టీడీపీ ఇటు వైసీపీ నాయకులు మాత్రం హైటెన్షన్ నెలకొందని చెప్పొచ్చు. మరి ప్రజలు ఏ క్షణం ఏం జరుగుతుందని చెప్పేసి కూడా భయందల గురైన పరిస్థితి ఏర్పడుతుంది. మరి పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఎంత ఉందని చెప్పేసి ప్రజలు కోరుతున్నారు. మౌనిక, రైట్, థ్యాంక్ యూ కలీల్.